మేము స్కూల్ చదువుతున్నాం, ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్ చదువుతామండి. నేను నా సిస్టర్స్ ఇద్దరు ఒక బ్రదర్ ఉన్నారు. మాది విలేజ్ అవుట్ ఉంది, మాకు 1 అవర్కి ఒక బస్సు ఉండేదండి. ఆ 1 అవర్ బస్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. ఊర్లో వాళ్ళని అడిగి మనందరం వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే ఎవరు పట్టించుకోలేదండి. కానీ మా నాన్నగారు ఊర్లో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వచ్చి మా నలుగురిని తీసుకొచ్చి సిటీ బస్ ఆపేసి మా ఇంటి ముందు బస్సుకు అడ్డంగా కూర్చోబెట్టారండి. ఒక 1 అవర్లో ఆర్టీసీ ఊర్లో ప్రజలందరూ మమ్మల్ని ఎత్తిపొడిచారు, మీ వల్ల మా పిల్లలకి ఈరోజు స్కూల్ పోతుంది, మేము ఇబ్బంది పడుతున్నాము, మా ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుందని. అవేమీ పట్టించుకోలేదండి. మా నాన్నగారు ఒక్కరే మా నలుగురు పిల్లల్ని బస్సుకు అడ్డంగా కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆర్టీసీ నుంచి అధికారులు వచ్చి ఏంటి మీ ప్రాబ్లం అని అడిగారు. మాకు ఇదండి పరిస్థితి, మా స్కూల్ పిల్లలకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, అప్పట్లో సొంత రవాణా సౌకర్యం కూడా లేదండి వెళ్ళడానికి. దాని గురించి మాట్లాడితే వెంటనే ఆర్టీసీ అధికారులు మా ఊరికి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఒక బస్సు ఏర్పాటు చేస్తారండి, కేవలం మా గ్రామం వరకే. ఉదయం 8:30కి మా గ్రామానికి వచ్చి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఆ బస్సులో తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 5:30కి ఆ స్పెషల్ బస్సు వచ్చి పిల్లలు తిప్పేది. ఇంతకీ అందులో విషయం ఏంటంటే మా నలుగురికి మా స్కూల్ కాన్వెంట్ బస్సు వస్తుందండి, మాకు ఆ బస్సుతో సంబంధం లేదు. కానీ ఊళ్ళో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మా నాన్నగారు చేసిన ఒక ప్రయత్నం నాకు అలా నాటుకుపోయిందండి. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి సంబంధం లేదు, సినీ వినీలాకాశంలో కొన్ని కోట్లకు అధిపతి అవ్వచ్చు కానీ అవన్నీ పట్టించుకోకుండా సామాన్య ప్రజలు మాత్రమే నాకు కావాలి, దేశం తర్వాత ప్రజలు, ప్రజల సమస్యలపై నేను పోరాడతాను అని ఆయన సినీ వినీలాకాశంలోని తన అంత పెద్ద స్టేజ్ని కూడా వదులుకొని మన కోసం మనతో ప్రయాణం చేయడానికి నడుం కట్టి ముందుకొచ్చారండి. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఎప్పటికీ జనసేనతోనే ఉంటానని, ఆయన మార్గంలో పయనిస్తానని, ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.